నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. యువతే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయాలు, భారీగా పట్టుబడిన మత్తు ఇంజెక్షన్లు. ప్రజల ఆకాంక్షే మా ఆకాంక్ష, అందరం కలిసి ఉద్యమిద్దాం, మంత్రి అవంతి పిలుపు. సొంత గనులను సాధించలేని వైసీపీ, ఇప్పుడు ప్లాంట్ని ఏ రక్షిస్తారని అచ్చెన్నాయుడు ఎద్దేవా. స్టీలు, సిమెంట్ ధరల నియంత్రణకు అథారిటీ అవసరం. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సిపిఎం, న్యూ డెమోక్రసీ డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖపట్నంలో యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్న వ్యక్తి గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 1500 మత్తు ఇంజెక్షన్లు స్వాధీనపరుచుకున్నారు. వాటిని సరఫరా చేస్తున్న పాత నేరస్తుడైన నక్కా మహేష్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు నగర టాస్క్ ఫోర్స్, దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ గురుగుబెల్లి ప్రేమకాజల్ మీడియాకు వివరించారు. పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు పటిష్ట నిఘా ఉంచినా రాష్ట్రంలో మత్తు మాఫియా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా తీర ప్రాంతమైన విశాఖలో యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు, మాదక ద్రవ్యాల అమ్మకాలు ఉంటున్నాయి. దీనికి సంబంధించి శుక్రవారం ఓ ముఖ్య వ్యక్తిని టాస్క్ ఫోర్స్ బృందాలు అరెస్టు చేశాయి. వడ్లపూడి గాంధీబొమ్మ సెంటర్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో మహేష్ అనే వ్యక్తి అటుగా వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు అతన్ని ఆపి తనిఖీ చేశారు. భారీ స్థాయిలో మత్తు ఇంజెక్షన్లు బయటపడ్డాయి. అదుపులోకి తీసుకుని విచారించగా పశ్చిమ బెంగాల్ నుంచి ఆర్డర్ చేసినట్లు చెప్పాడు. ఫేక్ అడ్రస్లతో ఇంజెక్షన్లు ఆర్డర్ చేసి ఎవరి కంటా పడకుండా వ్యవహారం నడుపుతూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మహేష్ గతంలోనూ ఇదే మాదిరి మత్తు ఇంజెక్షన్లు సరఫరా చేస్తూ అనేక సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. డబ్బు సంపాదనకు సులువైన మార్గమని భావించి అతను ఈ దందా నిర్వహిస్తూ ఉన్నట్లు మీడియాకు వివరించారు. ఏం చేస్తారు అనుకోండి, నేను అమలా అని అనుకుంటున్నా. సో ఏం చేస్తాను, నేను ఫోన్ లో చెప్తాను. ఒక పర్టికులర్ ఎలక్ట్రికల్ పోల్ కింద మీకు 5 కానీ 10 ఇటువంటిది మీకు దొరుకుతుంది. మీరు పోయి అక్కడ తీసుకోండి. ఒక సీక్రెట్ ప్లేస్. సీక్రెట్ ప్లేస్ అంటే అక్కడ ఒక మనిషి పోయి పెట్టేస్తారు, మళ్ళా వచ్చేస్తారు, పెట్టి వచ్చేస్తారు. సో ఒక మనిషి ఇది డైరెక్ట్ గా వేరే మనిషికి హ్యాండ్ ఓవర్ చేయకుండా అక్కడే పడేస్తారు. సబ్సిక్వెంట్లీ దట్ పర్సన్ విల్ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ దెన్ టేక్ ఇట్ అప్. తీసుకొని మళ్ళా ఫోన్ పేర్లో డబ్బులు పే చేయడం. సో ఈ మనిషి ఎవరు కూడా, ఈ మన అనుకోండి ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి అండ్ అనుకోండి అటు సైడ్ నుంచి రమేష్ కొంటున్నారు అనుకోండి, మహేష్ రమేష్ తో ఎవరైనా కలవరు. ఈ కేసుకు సంబంధించి నక్క మహేశ్వర్ రెడ్డి అని చెప్పి 29 ఇయర్స్ అతను. ఇతను అల్లిపురంలో ఉండేవాళ్ళు. ప్రీవియస్గా కూడా ఇతను ముద్దాయి. ఇతని సమక్షంలో మనం 30 బాక్సులు, 1500 ఆంపుల్స్ యొక్క పెంటాజోసైన్ లాక్టేట్ అనే వాడకూడని నిషిద్ధమైన మత్తు పదార్థాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను గతంలో కూడా మనకి ఇతను ఇదే బిజినెస్ అంటే ఈ నిన్న కేసులో అయితే వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను కొరియర్ డిటిడిసి కొరియర్ ద్వారా ఈ 1500 ఆంపుల్స్ని విశాఖపట్నం తీసుకొచ్చి ఇక్కడ ఈ దీని మీద డిపెండ్ అయిన యువతికి అమ్మాలనే ఆలోచనతో ఉన్నట్టు మనకి కన్ఫెస్ అయ్యాడు. అలాగే గతంలో ఇతను 1 టౌన్లోను అలాగే కంచర్పాలెం 2 టౌన్లో కూడా ఇతనికి ప్రీవియస్ కేసెస్ ఉండడం జరిగినాయి. అలాగే ఇంకొక కేసు 56/21 అని చెప్పి 20B NDPS Act, దీనిలో మన దువ్వాడ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారం కోర్మన్నపాలెం బస్టాప్ అనకాపల్లి టు గాజువాక వెళ్లే NH-16 రోడ్డు మీద ఒక ముద్దాయిని అరెస్ట్ చేయగా అతని సమక్షంలో 29 ప్యాకెట్లు, ఈచ్ ప్యాకెట్ 2 కేజెస్ గాంజా, మొత్తం 58 కేజెస్ గాంజాని స్వాధీనపరుచుకున్నారు. ఇతను బీరేందర్ షా, అనుపూర్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్కి చెందిన అతను. అయితే ఈయన కూలీ వర్క్స్ చేస్తారు. అనకాపల్లిలో డబ్బులు ఇస్తామని ఆశ చూపి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేయించినట్టు మనకు చెప్పడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ అఖిలపక్షాలు చేస్తున్న ఉద్యమం ఉధృతమవుతోంది. వ్యతిరేక నినాదాలు, నిరసనలు వెలువెత్తున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎదుట కార్మికులు శుక్రవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిలు హాజరై సంఘీభావాన్ని ప్రకటించారు.
ఆంధ్రుల హక్కు అయిన విశాఖకు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగు వేయడం, అందుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్ని పార్టీలు సంఘాలు నిరసన స్వరం వినిపిస్తుండడం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అలా శుక్రవారం కూడా కార్మికులు పరిశ్రమ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్పై జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 18న స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించిన జేఏసీ అదే రోజును స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజున గాజువాకలో కార్మికుల బహిరంగ సభ నిర్వహించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సన్నాహాలు చేస్తోంది. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. అమరుల త్యాగాలు తెలియకుండా మాట్లాడటం బాధాకరమన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షే మా ఆకాంక్ష. రెండో మీద తెలుసు, దీంట్లో 4,500 మంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నారు. లేకపోతే ప్రైవేటైజ్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? భారతదేశంలో ఏ ప్రైవేట్ ఫ్యాక్టరీ అయినా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నారా? మేక్ ఇన్ ఇండియా అని, మేడ్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, ఆ ఇండియా ఈ ఇండియా అని, కానీ ఆఖరికి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతుంది? ఇండియా కొరియా అవుతుంది. కాబట్టి దయచేసి బీజేపీ నాయకులు కానీ మరి జనసేన నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కూడా ఎక్కడి నుంచి పోటీ చేశారు, మన ఎల్లారి ఇచ్చారు, తప్పనిసరిగా రండి. మనందరం కూడా ఈ రోజున దీని గురించి ఉచ్చరిద్దాం. తప్పనిసరిగా మన తెలుగు సత్తా ఏంటో చూపిద్దాం. ఎందుకంటే మన పూర్వీ మనకు చరిత్ర ఉంది, ఈ తెలుగు ప్రజలకు చరిత్ర ఉంది. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు, ప్రాణాలు కోల్పోయారు. మరి ఎవరో చూసాం ఎంతో మంది ఎమ్మెల్యేలు 60,000 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు అన్ని పార్టీల నుంచి. ఆ రోజున మరి ఎంపీలు ఎంపీలు రాజీనామా చేశారు. ఇవన్నీ కూడా చేద్దాం, దట్ ఇస్ లాస్ట్ కాల్, ఆఖరి కాల్ కింద చేద్దాం. మరి తప్పనిసరిగా ముందు మనం దశల వారీగా సామదాన భేద దండన ముందు వెళదాం, ప్రయత్నిద్దాం, తర్వాత మన నిరసనని వివిధ రకాలుగా తెలియజేద్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు నారాయణలు హాజరై సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ లాభాల్లో ఉన్న పరిశ్రమను ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఘాటుగా ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వైసీపీ పాలకులు సొంత గనులు స్టీల్ ప్లాంటుకు సాధించలేకపోయారని, ఇప్పుడేమో ప్లాంటుని రక్షిస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఈ పోరాటం ఎంతటితో ఆగదని, ప్లాంట్ను పరిరక్షించుకునేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీక్షకు సంఘీభావం తెలియజేసిన వారిలో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఏఐటీఈసీ నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, సింహాచల దేవస్థానం చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులు ఉన్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ పాండ్లో గారిని, ఆ రోజునటువంటి ప్రధాన కార్యదర్శి, ఆ రోజు ఢిల్లీని పంపించి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకి ఒప్పుకుంటుందని తెలిసిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతోనే మనకి కార్యనిర్వాహక రాజధానిని పెట్టారు తప్ప మన మీద ప్రేమతో కార్యం చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. బాకీలన్నీ కూడా ఈక్విటీ కింద మార్చి ఈ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకొచ్చిన సంగతి ఈ దద్దమ్మలు గుర్తుపెట్టుకోవాలి, ఈ చేతకాలు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఆ రోజు లాభాల్లోకి వచ్చిన తర్వాత మన కళ్ళ ముందే ఇంత స్టీల్ ప్లాంట్ విస్తరించినటువంటి సంగతులు కూడా గుర్తుపెట్టుకోవాలి. నీ రాక్షసత్వం వల్ల నీ తండ్రి సగం నాశనం చేశాడు. 2004లో నీ తండ్రి ఓపులోపురం గనులు మన విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయిస్తే మనకి దౌర్భాగ్యం లేదు కాదు, మనకి బాధ ఉండేది కాదు,
ఫ్రెండ్ కష్టాలోకి వెళ్తున్నారు. ఆ రోజు నీ తండ్రి బిజ్యం వేస్తే నువ్వు ఎక్కడ కూడా కనకడుగు వేయకుండా మొత్తం దోపిడీ చేసే కార్యక్రమం చేశాం. 25 మాసాలైంది విశాఖపట్నానికి ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ కానీ ఒక్క సంస్థ కానీ 25 మాసాలలో తీసుకురాకపోవడం ఎంతైతే ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న పరిశ్రమలు కూడా బయటికి పంపించిన సంగతి విశాఖ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. పెరుగుతున్న స్టీలు సిమెంట్ ధరలను నియంత్రిస్తూ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో నిర్వహిస్తున్న ఒకరోజు సమ్మెకు మద్దతుగా విశాఖలోని వివిధ నిర్మాణ రంగ సంఘాలతో కలిసి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖ కమిటీ గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరసన చేపట్టారు. నియంత్రణ లేకుండా పెరుగుతూ పోతున్న స్టీల్ సిమెంట్ ధరల వలన బిల్డర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, చాలా వరకు కస్టమర్లకు ఇచ్చిన కమిట్మెంట్ కి నిర్మాణాలు పూర్తి చేయలేక లీగల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చెరువు రామకోటయ్య వాపోయారు. కరోనా సమయంలో కూడా భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్న తమకు ధరల పెరుగుదల వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించి స్టీల్ సిమెంట్ ధరలను నియంత్రించి రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక్కొక్క టన్నుకి దరిదాపుగా 15,000 రూపాయల దాకా పెరిగిపోయి ఇవాళ మేము ప్రతి కడుతున్నాం. ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఎవరున్నారంటే బిల్డర్సే కడుతున్నారు. ఎవరన్నా ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరున్నారంటే కాంట్రాక్టర్సే కడుతున్నారు. డైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నారు. ఎక్కడ కూడా లోపం చేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితిలో దేశం ఈ విధమైనటువంటి భారాన్ని ప్రజల మీద మోపటం, ఇది అనుకోకుండా ప్రజల మీద భారం మోపడం లాంటిదే. ఈ భారాన్ని కన్నా ప్రజల మీద మోపితే ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్కి వినిపించాలనే ఉద్దేశంతో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్డర్సు, క్రెడై, అదేవిధంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ ప్రతి వాళ్ళు కూడా ఇవాళ ధర్నాలో పాల్గొని భారతదేశం మొత్తంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి దరిదాపుగా 50,000 మంది కాంట్రాక్టర్లు ఇవాళ ఈ విషయంలో పాల్పంచుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ సంగతి కాకుండా అందరూ కూడా ఇవాళ స్ట్రైక్లో పాల్గొని నిర్మాణ పనులు ఆపేశారు. ఇవాళ విశాఖపట్నంలో దరిదాపుగా 2 లక్షల మందికి కార్మికులకు ఇవాళ ఉపాధి లేకుండా పని ఆపేసినటువంటి సందర్భం ఏర్పడింది. స్టీల్ సిమెంట్ ధరలను నియంత్రించేందుకు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్తో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఒక్కరోజు ధర్నాలో భాగంగా విశాఖలోని వివిధ నిర్మాణ రంగ సంస్థలైన క్రెడాయ్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్, స్టీల్ అండ్ సిమెంట్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నట్లు ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ మెంబర్ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. ఇనిషియేట్ చేసింది ఈ ధర్నాకి అనేక ఆర్గనైజేషన్స్, సిమిలర్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ సిమెంటు, స్టీలు కృత్రిమ ధరల పెంపుదలకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందరూ కలిసి ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈరోజు నిరసన తెలియజేస్తున్నామండి. ఇటువంటి నిరసన కార్యక్రమాలు మన భారతదేశంలో చాలా నగరాల్లో జరుగుతుంది. ఈరోజే అందరం కలిసి నితిన్ గడ్కరీకి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాం, రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం సెంట్రల్ మినిస్టర్ గారికి. అది మా డిమాండ్ ఏంటంటే మెయిన్ డిమాండు స్టీల్ అండ్ సిమెంట్ ధరల నియంత్రణకు రెగ్యులేటరీ అథారిటీని నియమించాలని కోరుతున్నాం. అటువంటి రెగ్యులేటరీ అథారిటీ మాకు కూడా స్టీమ్యులేటర్ ధరలు పెరగకుండా నియంత్రించే రెగ్యులేటరీ అథారిటీని నియమించాలని, అలాగే సిమెంటు మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు కార్టలైజేషన్ అయిపోకుండా సిమెంటు, స్టీల్ ధరలు తగ్గించే ఏర్పాటు సెంట్రల్ గవర్నమెంటు తీసుకుని అటువంటి కార్యక్రమాన్ని మాకు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని మెయిన్ మా ఉద్దేశం. క్రెడై విశాఖ చాప్టర్ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇసుక పంపిణీ విధానంపై రాష్ట ప్రభుత్వం తీసుకున్న విధానం సరైనదే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదని, ఇసుక ప్రభుత్వ ధర 800 రూపాయలు ఉన్నప్పటికీ 2,000 నుండి 3,000 రూపాయలకి కొనుగోలు చేయాల్సి వస్తుందని, అదే తరహాలో స్టీల్ 1,500 రూపాయల నుండి 6,000 రూపాయలు, సిమెంట్ 300 రూపాయల నుండి 400 రూపాయలకు పెరుగుతూ పోతున్నాయని, వీటిని నియంత్రించేందుకు రెగ్యులేటరీ అథారిటీ ఉండాలని డిమాండ్ చేశారు. అయితే ముఖ్యంగా మేము ప్రభుత్వాలని అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మేము కోరుతున్నది ఏంటంటే సర్వముఖంగా వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క ఇష్యూని సక్షణమే తగ్గించే రేట్లు తగ్గించే విషయంలో వాళ్ళకి దృష్టి సారించి దాన్ని సెటిల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వాలు
వాళ్ళ యొక్క ప్రభుత్వ రంగ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో 230 రూపాయలకు ఇవ్వండి, 240 రూపాయలకు ఇవ్వండి అని చెప్పి ఒక కాంట్రాక్ట్ రేట్ని ఫిక్స్ చేసుకోవడం, ప్రైవేట్ పరంగా మిస్ వచ్చినట్టు అమ్ముకోవడం అనేది చాలా దారుణంగా ఉంది. అది అది ఏది అది ప్రైవేట్ పరంగా కూడా ఈ రేటుకి అమ్మండి అని చెప్పి ఒక సరళమైన రేటుకి వాళ్ళకి ఆర్థిక భారం లేకుండా ఇండస్ట్రీకి కూడా ఒక సరళమైన రేట్ ఫిక్స్ చేసి అదే రకంగా అమ్మండి అని చెప్తే దానికి కూడా మేము ఏకీభవిస్తాం. దేశంలోనే నవరత్నాల కర్మాగారంగా పేరుగాంచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వం కావాలనే సొంత గనులను కేటాయించకుండా నష్టాల ఊబిలోనికి నెట్టేసి పోస్కో సంస్థకు కట్టబెట్టాలని చూడడం అన్యాయమని, దేశద్రోహం వంటిదని ఇటువంటి చర్యలను సిపిఎం పార్టీ న్యూ డెమోక్రసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని హెచ్చరించారు. మన వద్ద లభించే ఖనిజాలను విదేశాలకు ఎగుమతి చేస్తూ భావితరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి లక్ష్మి డిమాండ్ చేశారు. వీరికి సంఘీభావంగా నిరసనలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు వివి రమణమూర్తి మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీన విద్యార్థి, జర్నలిస్టు, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ పరిశ్రమగా ఉండి ఈరోజు దేశంలోనే నవరత్నాల్లో ఒకటిగా చెప్పబడుతున్న ఉక్కు పరిశ్రమని ఈరోజు కావాలని ప్రభుత్వం నష్టాల ఊబిలోకి నెట్టి సొంత గనులు కేటాయించకుండా, దేశంలో విస్తారంగా ఇనుప గనులు దొరుకుతూ ఉన్నప్పటికీ కూడా ఆ గనులు కేటాయించకుండా, అదేవిధంగా ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా, ఈరోజు రుణాల మీద ఎటువంటి వడ్డీలు మాఫీ చేయకుండా ఈరోజు పోరాటాల పురుటి నొప్పిగా పోరాటాల పురుటితో ఈరోజు ఉన్న ఈ పరిశ్రమని మొత్తం పోస్కోకు అప్పగించడం అనేది చాలా అన్యాయమైనది. ఇది దేశద్రోహం. కాబట్టి ఈ దేశంలో ఉన్న ఈ భూమిని విదేశస్తులకి తాకట్టు పెట్టడం, విదేశస్తులకు అమ్మ చూపడము, ఇదంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం డెమోక్రసీగా. ఈరోజు 100% ఉన్న మొత్తం కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎన్నిక తీసుకోవడంతో పాటు పోస్కోకి ఇచ్చే ఇది ఏదైతే నిర్ణయం ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమీడియట్గా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే విధంగా దీనికి సంబంధించి సొంత గనులు కేటాయించాలి. కానీ మన దేశంలో ఉన్న ఈ ఐరన్ ఓర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తవ్వకాలు దోచేసి మొత్తం కూడా ఇక్కడ ఎగుమతులు చేస్తున్నారు, భావితరాలకు రేపంటూ లేకుండా చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం న్యూ డెమోక్రసీగా. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఈరోజు ప్రతి ముంగిటన వస్తున్న నినాదం ఇది. ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టి ప్రజల చేతుల్లోనే ఉద్యమ నిర్మాణం ఉండాలనే దిశలో ఇవాళ బయలుదేరుతున్నాం. ఇవాళ న్యూ డెమోక్రసీ ఆందోళన చేసింది. వాళ్ళు మొత్తం ఈ ప్రజా సంఘాలు అన్నీ కలిసి మళ్ళీ రేపు 14వ తారీఖున ఉదయం 10 గంటలకి మన అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మన గాంధీ బొమ్మ జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు కూడా పెద్ద ర్యాలీని నిర్వహించడానికి అందులోనూ విద్యార్థులు పాల్గొంటున్నారు, జర్నలిస్టులు పాల్గొంటున్నారు, కళాకారులు పాల్గొంటున్నారు, దళిత వర్గాలన్నీ కూడా దళిత సంఘాలన్నీ పాల్గొంటున్నాయి, ప్రజా సంఘాలన్నీ కూడా పాల్గొంటున్నాయి. ఆర్ నారాయణమూర్తి గారు ప్రత్యేకంగా ఈ సభను ఉద్దేశించి మాట్లాడడానికి వస్తున్నారు. అంటే ప్రజలందరూ కలిసి ఒక ఉద్యమం పోరాటాన్ని చేయడానికి నిర్ణయించారు. దీన్ని ప్రజలందరూ కూడా ప్రతి ప్రజల అభీష్టం మేరకే ఇది జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ పక్షాలని నమ్మట్లేదు కనుక ప్రజలే ఒక ఉద్యమంలో వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయనివ్వబోము కూడా వచ్చే వరకు కూడా పోరాటం నిరంతరం సాగుతుంది. ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఇటీవల ఆయన రాజీనామా లేఖను విడుదల చేయగా అది స్పీకర్ ఫార్మేట్లో లేదని విమర్శలు వెల్లువెత్తడంతో శుక్రవారం నాడు స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా పంపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో ఉద్యమం ఊపందుకుంది. గత కొన్ని రోజులుగా అఖిలపక్ష కార్మికులు, సంఘాల నాయకులు విశాఖలో ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు. అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరికంటే ముందు తన పదవికి రాజీనామా చేసి ప్రత్యేకత చాటుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అయితే గంటా ఇచ్చిన రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్లో లేదంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్షాల ధర్నా వేదికపై నుంచి మరోసారి రాజీనామా అస్త్రాన్ని సంధించారు గంటా. తాను ఇటీవలే రాజీనామా చేసినా ఆ లేఖ స్పీకర్ ఫార్మాట్లో లేదని విమర్శలు రావడంతో ప్రస్తుతం స్పీకర్ ఫార్మాట్లో సిద్ధం చేసి పంపించారు. గంటా తాజా అడుగుతో అటు వైసీపీ నేతలపైన ఒత్తిడి పెరుగుతోంది. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు రాజీనామాలు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద చర్చించి ఏకీకృతంగా తీర్మానం చేసి ఢిల్లీకి అసెంబ్లీ తీర్మానాన్ని పంపించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక ఎమర్జెన్సీ కేబినెట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ సంబంధించిన కేబినెట్ ఒకటి ఏర్పాటు చేసి కేబినెట్ కూడా ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని, అలాగే యూనియన్ లీడర్స్ ని, ప్రజా సంఘాలని, విద్యార్థి సంఘాలని అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి అవసరమైతే ఒక అఖిలపక్ష కమిటీనా లేదు ఎంపీలతోనా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితో స్వయంగా కలిసి
స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత చెప్పి దీన్ని అన్ని పరిశ్రమలుగా చూడొద్దు. ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు అందరూ తాడిపైకి వచ్చారో అలాంటి ఒక హిస్టారికల్ రెస్ట్ ఈ రోజు విశాఖపట్నంలో వచ్చింది. మరి అందుకే ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి, రాజకీయ పార్టీల మద్దతు మీకు గ్యారెంటీగా ఉంటుంది, కానీ పోరాటానికి ముందుండాల్సింది మాత్రం ఖచ్చితంగా జాయింట్ యాక్షన్ కమిటీ. మీరు పిలిపివ్వండి, మీరు ఏ కార్యక్రమాలు పిలిపిస్తే ఆ కార్యక్రమం అందరూ కూడా పాల్గొంటాం. మీరు చేసే పోరాటాలకు మేము పూర్తి స్థాయిలో మద్దతిస్తాం. రాజీనామాలే కాదు, అంతకు మించి త్యాగాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీతో పాటు మేము అని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మరి జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు మీరు అనుమతి ఇస్తున్నారు. నెల రోజుల, రెండు నెలల, మూడు నెలల కాదు, మనం అంతిమ విజయం సాధించేదాకా రాజలేని పోరాటం చేయాలి. చివరి విజయం దాకా ఏదైతే ఉందో 100% ప్రైవేటైజ్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా విరమించుకునే దాకా మనం అందరం పోరాడాల్సిన అవసరం ఉంది. మీతో పాటు ఒకటిగా, మీలో ఒకటిగా, మీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వంలో మీరు ఇచ్చే ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంచుకుంటామనే సందర్భంగా తెలియజేసుకుంటూ, శస్త్రచికిత్సలకు ఆయుర్వేద వైద్యులకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 14 రోజుల రిలే నిరాహార దీక్షలో భాగంగా ఐఎంఏ విశాఖ జిల్లా శాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 12 రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా విశాఖ శాఖ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎవరి వైద్య విధానంలో వారిని వైద్యం చేసుకోనివ్వాలని, అందరికీ అన్ని విధాలా వైద్యం చేసుకునే వెసులుబాటు కల్పించడం వల్ల పేషెంట్లు ఇబ్బందులు పడతారని వివరించారు. ఈరోజు 12వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామండి. సో దీనికి ముఖ్య కారణము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గెజెట్ని తీసుకొచ్చిందండి. అంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా అలోపతిక్ వైద్యంకి సంబంధించిన కొన్ని అంశాలని వాళ్ళు కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒక గెజెట్ తయారు చేయడం జరిగింది. సో దానికి నిరసనగా మేము ఈ ప్రొటెస్ట్ని చేస్తున్నామండి. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరు సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ వాళ్ళు ఆయుర్వేదిక్ కానీ, హోమియోపతి వాళ్ళు హోమియోపతి కానీ, సిద్ధ వాళ్ళు సిద్ధ కానీ, అలోపతి మెడిసిన్ వాళ్ళు అలోపతి వైద్యం మాత్రమే చేయాలి. ఎవరి వైద్యం విధానం అయితే అదే అవలంబించాలి తప్ప వేరే వైద్య విధానాన్ని కూడా వాళ్ళకి జొప్పించి వాళ్ళ రెండు విధానాలను కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉండడం వల్ల, అట్లాంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వడం వల్ల కూడా ఇది పబ్లిక్కి, కామన్ మ్యాన్కి, కన్జ్యూమర్కి చాలా అన్యాయం జరుగుతుందన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక నేషనల్ వైడ్ కాల్ ఇచ్చిందండి. అన్ని చోట్ల కూడా ఈ 14 రోజుల రిలే హంగర్ స్ట్రైక్ అన్నది జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి, దీని నిరసనగా మేము ఇది 12వ రోజు చేరుకున్నామండి. దీనిలో పెద్దలు అందరూ, విద్యావంతులు అందరూ కూడా దీనిలో ఒక అంతర్లీనంగా ఉన్న ఉద్దేశాన్ని గ్రహించి ఈ వైద్యులు ఎందుకు ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మాకందరు కూడా అందరూ సపోర్ట్ చేస్తారని, మాకందరూ మద్దతు తెలుపుతున్నారని కోరుకుంటున్నామండి. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14వ తేదీన వెలమ భవన్ ఆధునీకరణ శంకుస్థాపన, కొప్పల వెలమ, పోలిండాటి వెలమ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లను సత్కరించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ విప్ బూడి ముచ్చాలనాయుడు పాల్గొంటారని వెలమ సంక్షేమ సంఘం సెంట్రల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు చొక్కా చిన్నబాబు తెలిపారు. శుక్రవారం వెలమ భవన్లో పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి జిల్లాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, వెలమ కుటుంబ సభ్యులు పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి బండారు రామకృష్ణ, ఉపాధ్యక్షులు సిరికి పోతురాజు, గుంటూరు వెంకట రమేష్, జాయింట్ సెక్రటరీలు ఆర్పి నాయుడు, పోలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనే ఉద్దేశంతో ఒక ఎస్టిమేట్ అయ్యిగా భాస్కర్ ఇంజనీరింగ్ మనం కన్సల్ట్ చేస్తే రమారమి 1.5 crores అవుతుందన్నారు. టోటల్గా అన్ని వసతులు కల్పించడానికి, ఈ వసతులు కల్పించడం వల్ల ఈ భవనం ఏంటంటే చాలామంది పేద విద్యార్థులు చదువుకోవడానికి ఒక ఫ్లోర్ కేటాయించి, తర్వాత వెలమ సోదరుల తాలూకా, సోదరిమణుల తాలూకా, వెలమ సభ్యుల తాలూకా ఏవైనా కార్యక్రమాలు, ఏవైనా శుభకార్యక్రమాలు ఏవైనా జరుపుకోవడానికి కూడా, ఇంకా ఇతరులకు కూడా ఉపయోగించి దాని ద్వారా కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకొని దీన్ని, ఈ భవనాన్ని సెల్ఫ్ సస్టైనబుల్ ఉండాలి, సెల్ఫ్ సస్టైన్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా ఒక ఆలోచన ఉన్నది. ఇది నల్లులకు ఉపయోగపడాలి, పేద విద్యార్థులకి అందరికీ. అదేవిధంగా అదే రోజు 14/2/2021 అనగా ఆదివారం నాడు దీన్ని, ఈ రెనోవేషన్ గురించి, పునరుద్ధరణకు ఆధునీకరణది మేము శంకుస్థాపన ధర్మాన కృష్ణదాస్ గారు
ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మాధ్యత నిర్ణయించడమైంది. అతను కూడా సంబంధం తెలిపాడు. అదే రోజుని మన కొప్పల వర్మ చైర్మన్ నెక్కల నాయుడుబాబు గారికి, పోలనాటి వర్మ కార్పొరేషన్ పంగి కృష్ణవేణి గారికి కూడా బూడి ముచ్చాలనాయుడు ఆంధ్రప్రదేశ్ విప్పు ఎమ్మెల్యే ఇద్దరు చేతుల మీద వాళ్ళకి సన్మానించడం కూడా తీర్మానం చేయడమైంది. ఈ కార్యక్రమము సక్రమంగా జయప్రదం కావడానికి మీరు కూడా మా వెలమ సోదరులందరూ కూడా తెలియపరిచి, మీ ద్వారా తెలియపరిచి అందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని మేము కోరుతున్నాం. మా మొట్టమొదటిసారి ఏంటంటే ఈ యొక్క ప్రస్తుతం వెలం భవంతులకు ఆధునీకరణ చేయడానికి, వాస్తుని కూడా సరిచేయడానికి కూడా మేము తీర్మానం చేయడమైంది. ఆ దీంట్లోనే మేము ఈ భాస్కర్ డిజైన్స్ కన్స్ట్రక్ట్ చేస్తే వాళ్ళు మరి దీనికి ఏ విధంగా దీన్ని మోడిఫై చేయాలని చెప్పి స్ట్రక్చర్ ఇచ్చారు. దానికి ఎస్టిమేషన్ కూడా ఎంత చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారంగా, వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారం ఈ బిల్డింగ్ ఆధునీకరణ చేద్దామని ఉద్దేశం మీద మేము వచ్చి ఒక మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేసిన తర్వాత ధర్మాన కృష్ణదాస్ గారు ముఖ్య అధిగా పిలుద్దామని వెళ్ళిన తర్వాత ఆయన చాలా దీనిగా స్పందించారు. తప్పకుండా వస్తామని చెప్పారు. ఆయన 14/2/2021 మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ రోజున వస్తామని చెప్పారు కాబట్టి ఆ రోజున ఫిక్స్ చేస్తాం. 14/2/2021 ఉదయం 10:30 ఈ యొక్క భవన ఆధునీకరణకి ఫౌండేషన్ స్టోన్ కృష్ణదాస్ గారి ద్వారా వేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రభుత్వ విప్పు బుని ముచ్చల్లాడు గారు కూడా దీనికి కూడా ఈ ఫౌండేషన్ లేడ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ యొక్క వెలమ భవనంలో వెలమ కార్పొరేషన్లు, కొప్పల వెలమ కార్పొరేషన్, పోలనాటి వెలమ కార్పొరేషన్ రెండు కార్పొరేషన్లు చేశారు. ఆ రెండు కార్పొరేషన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పబ్లిక్ లైబ్రరీ వద్ద నిరసన తెలియజేస్తున్న రాష్ట్ర నిరుద్యోగ జేఏసీకి మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది బలిదానాలతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారం నేడు డిజిన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో 100% ప్రైవేటీకరించడం అన్యాయమని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో 5.4 లక్షల కోట్ల రూపాయలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కేటాయించారని, దీనికోసం విశాఖపట్నం స్టీలు అవసరం ఉన్నప్పటికీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడంలో కేంద్రం ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యార్థి కార్మిక సంఘాలు నిరసనలతో 32 మంది బలిదానాలతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నేడు 1.75 వేల కోట్ల నిధుల సమీకరణ కోసం డిజిన్వెస్ట్మెంట్ లేదా ప్రైవేటీకరణ పేరుతో కేంద్రం అధీనంలో ఉన్న సంస్థలను ప్రైవేటీకరించడంలో భాగంగా విశాఖ స్టీల్ కర్మాగారాన్ని 100% ప్రైవేటీకరించడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా 5.4 లక్షల కోట్లను బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం రోడ్లు, భవనాల నిర్మాణం కోసం స్టీల్ అవసరం ఉంటుందని తెలిసి విశాఖ స్టీల్ కర్మాగారాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు ఉక్కు కర్మాగారాన్ని విశాఖలో జరిగిన తరహాలోనే ఇప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. పబ్లిక్ లైబ్రరీ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అది 100% డిజిన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటైజేషన్ వద్దు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. ముఖ్యంగా విశాఖ ఉద్యమం ఏదైతే జరిగిందో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఆ సమయంలో కూడా విద్యార్థులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. మీరు తెలుసుకుంటే ఫస్ట్ ఫైరింగ్ ఇన్సిడెంట్ ఇక్కడే విశాఖపట్నంలో జరిగింది. 12 మంది పిల్లలు ఆ రోజు ఇక్కడ వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. కాబట్టి అప్పటి నుంచి మొత్తం రాష్ట్రమంతా కూడా ఈ ఉద్యమం చేరి తర్వాత అనేక ప్రాంతాల్లో, విజయవాడ కానీ తర్వాత తెలంగాణలో కూడా అనేక మంది చేసి మొత్తం 32 మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది. అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాకు కావాలని అప్పుడు ఉద్యమం చేస్తే, ఇప్పుడు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి అనేక సంఘాలు, అనేక రాజకీయ పక్షాలు అందరూ కూడా ఒకే గొంతుతో మళ్ళా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దన్నది ప్రధానంగా చేస్తున్న ఒక ఇది. 175 వేల కోట్ల రూపాయలు ఈ ప్రైవేటైజేషన్ లేదా డిజిన్వెస్ట్మెంట్ ద్వారా మనం సంపాదించాలి అన్న ఒక లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవడం జరిగింది. దానిలో అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని గుర్తించడం జరిగింది. వాటిలో స్ట్రాటజిక్ యూనిట్స్ అని, నాన్ స్ట్రాటజిక్ యూనిట్స్ అని పెట్టి వాటిలలో డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ని 100కి 100% ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి. కానీ యాక్చువల్గా మీరు చూసుకుంటే ఈ సంవత్సరం బడ్జెట్లో 5.4 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాళ్ళు కేటాయించడం జరిగింది. అంటే రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ రాబోతున్నాయి. దానివల్ల స్టీల్ డిమాండ్ పెరగబోతోంది. కాబట్టి అటువంటి తరుణంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎందుకు ప్రైవేటైజ్ చేయాలన్నది ప్రధానంగా ఇక్కడ చేస్తున్న ప్రశ్న.
ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. యువతే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయాలు, భారీగా పట్టుబడిన మత్తు ఇంజెక్షన్లు. ప్రజల ఆకాంక్షే మా ఆకాంక్ష, అందరం కలిసి ఉద్యమిద్దాం, మంత్రి అవంతి పిలుపు. సొంత గనులను సాధించలేని వైసీపీ, ఇప్పుడు ప్లాంట్ని ఏ రక్షిస్తారని అచ్చెన్నాయుడు ఎద్దేవా. స్టీలు సిమెంట్ ధరల నియంత్రణకు అథారిటీ అవసరం, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, సిపిఎం న్యూ డెమోక్రసీ డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.